ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామంలో మంచి పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ఉంటే మీ పిల్లల్ని అక్కడ చేర్చండి, మీ ప్రభుత్వమే ఆ ఫీజు చెల్లిస్తాయని బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసుకొచ్చాం. ఆ కార్యక్రమం కూడా రద్దు చేశారు జగన్మోహన్. అట్లా ఇప్పుడు ఏకంగా రేషనలైజేషన్ అన్న పేరుతో విద్యని మనకు దూరం చేస్తున్నారు. పాఠశాలలన్నీ మర్జ్ చేసి మనకి దగ్గరున్న పాఠశాలని దూరం చేస్తున్నాడు జగన్మోహన్. రేపు అధికారులకు వచ్చిన వెంటనే సంపూర్ణ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, బడుగు బలీన వర్గాలు చెందిన పిల్లలు బాగా చదవాలి, పై చదువులు చదవాలన్న ఆలోచనతో పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన Jio 77 అని తీసుకొచ్చి పీజీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ కూడా రద్దు చేశారు. అంతేకాకుండా పేద ప్రజల పిల్లలు ఎవరైతే అమెరికా యూరోప్ లో చదవాలన్న కోరిక ఉందో ఆనాడు విదేశీ విద్య ఇచ్చాం, అది కూడా రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్. ఈ మూడు కార్యక్రమాలు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.